హాయ్. సో ఇప్పటిదాకా కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ ఆల్ లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ టెక్నాలజీస్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే వాట్సాప్లో ఎన్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. అసలు నిజంగా వాట్సాప్ అంత సెక్యూరా? నిజంగా అంత ఎన్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉందా? సో ఇవి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుంటాం. సో వాట్సాప్లో ఎప్పుడు చూసినా వాళ్ళు ఎన్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటారు. అతను నిజంగా అంత సెక్యూరా అనేది అడిగితే కనుక, సో ఎన్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది ఒక వీడియో కూడా చేసేవాళ్ళు, అసలు ఏంటి, ఎలా హెల్ప్ అవుతుందని. కానీ అందులో అంత ఇన్ఫర్మేషన్ అనేది మామూలుగా డేటా నేను ఇంకొంత ఇన్డెప్త్గా చెప్తాను, ఆ వీడియోలో లేనిది. సో జనరల్గా మీరు కనుక చూస్తే కనుక జూమ్ 2020 కోవిడ్ టైంలో చాలా ఎక్కువ మంది వాడారు. కానీ అందులో మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని న్యూస్ ఇన్ఫర్మేషన్ అంటే అది సెక్యూర్ కాదని, అది హ్యాక్ చేయొచ్చని, ఆ డేటా అనేది నుంచి లీక్ అవుతుందని చెప్పి చాలా ఇష్యూస్ జరిగాయి. సో జనరల్గా అందులో వాళ్ళు కూడా ఎన్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉందని చెప్పారు. కానీ నిజంగా ఎన్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటే కనుక అన్ని ఇష్యూస్ ఎందుకు వచ్చాయి? సో జనరల్గా వాట్సాప్ ఫాలో అయ్యే ఎన్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఏంటో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది చాలా కామన్ ఫీచర్, ఒక డిస్ట్రిబ్యూటెడ్ సాఫ్ట్వేర్ సిస్టంలో ఉన్నప్పుడు హెల్ప్ అయ్యే ఫీచర్ అనమాట అది. సో జనరల్గా ఏదైనా ఎన్క్రిప్షన్ కాకుండా ఉంటే, అన్ఎన్క్రిప్టెడ్ డేటా అంటే అది ఎవరైనా చదవచ్చు. మీరు ఏం రాస్తున్నారో, ఈమెయిల్ అయినా పాస్వర్డ్ అయినా ఏదైనా మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే కదా, అది వేరే బయట వాళ్ళు అన్ఎన్క్రిప్టెడ్ అయితే చదవచ్చు. కానీ ఎన్క్రిప్టెడ్ ఏంటంటే జనరల్గా ఆ డేటాని మొత్తం ఎన్క్రిప్ట్ చేస్తారు. ఓకే, ఎన్క్రిప్ట్ చేస్తామంటే అది వేరే వాళ్ళు ఎవరికి కనపడదు, వాళ్ళకి కనపడకుండా ఆ డేటా అనేది సెక్యూర్గా హ్యాకర్స్ నుంచి వాళ్ళకి తెలియకుండా, అర్థం కాకుండా ఒక ఎవరన్నా మెలీషియస్ యాక్టర్స్ అంటే హ్యాకింగ్ అయినా ఇలా అన్న ఇన్సెక్యూర్గా లేకుండా ఆ డేటా అనేది సెక్యూర్గా ఎన్క్రిప్ట్ చేస్తారు. అసలు ఎలా ఎన్క్రిప్ట్ చేస్తారు అంటే దాంట్లో మెయిన్గా ఏంటంటే ఒక పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ అని ఉంటాయి. పబ్లిక్ కీ అంటే ఏంటి? సో ఇక ఇద్దరు యూజర్స్ ఉన్నారనుకోండి, ఆ ఇద్దరి మధ్యలో ఈ కీ షేర్ అవుతుంది. సో వాళ్ళిద్దరు డిస్కషన్ స్టార్ట్ చేసినప్పుడు, సో అది మళ్ళీ ప్రైవేట్ కీ ఏంటంటే, సో అది చాలా సీక్రెట్ కీ, ఎవ్రీ యూజర్కి సీక్రెట్ కీ ఉంటుంది. సో ఆ కీ అనేది షేర్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో ఆ రకంగా మనం కన్స్యూమర్ టు కన్స్యూమర్ డేటా అనేది పాస్ చేస్తాం. సో అది ఎన్క్రిప్టెడ్ డేటా అంటే ఫస్ట్ సెండర్ అనే ఒక డేటా ఏదైనా పంపించినప్పుడు ఆ డేటాను ఎన్క్రిప్ట్ చేస్తారు. సో అది ఎవరు చూడలేరు, దాన్ని ఎవరు డెసిఫర్ చేయలేరు. అది టెక్స్ట్ అయినా కానీ, ఆడియో అయినా కానీ, వీడియో అయినా కానీ, ఏదైనా ఆ డేటా అనేది డెసిఫర్ చేయలేరు. మళ్ళీ అది ఎక్కడైతే అది రిసీవ్ అవుతుందో అది అక్కడే డీక్రిప్ట్ అవుతుంది. అప్పుడే వారు చూస్తారు, మధ్యలో ఎవరైనా దాన్ని చూద్దాము ఆ డేటా అనేది విజిబుల్ చేద్దామంటే మొత్తం డేటా అనేది గార్బుల్ అయిపోతుంది, అంటే అది ఎవరికి పనికి రాకుండా పోతుంది. సో ఆ రకంగా మధ్యలో ఎన్క్రిప్ట్ అయ్యి డీక్రిప్ట్ అయ్యి ఒక సెండర్ రిసీవర్ మధ్య ఆ డేటా అనేది ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటుంది. సో అదే ఎన్క్రిప్టింగ్ అయినా డీక్రిప్టింగ్ అయినా మెయిన్ ఇన్ఫర్మేషన్ చెప్పుకోవాలనుకుంటే. సో అందుకు నేను ముందుగా చెప్పినట్టు ఏదైనా సెండర్ రిసీవర్, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ అయినా మాట్లాడుకుంటున్నప్పుడు పబ్లిక్ కీ అనేది ఇద్దరి మధ్య షేర్ అవుతుంది. అంటే మీరు చూసి ఆ కీతో మనం చేసేది ఏమి ఉండదు, బట్ ఏంటంటే ఒక పబ్లిక్ కీ అనేది యాక్టివేట్ చేస్తుంది వాట్సాప్లో. ఆ రకంగా మనం సీక్రెసీ ఆఫ్ ది మెసేజ్ ఆ ఇద్దరి మధ్య ఉండే రకంగా అది మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో డిజిటల్గా ఎన్క్రిప్షన్ జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఎక్స్టర్నల్గా ఎవరైనా బ్యాడ్ హ్యాకర్స్ అనే దాని నుంచి ప్రివెంట్ చేయడానికి పబ్లిక్ కీ అనేది, ప్రైవేట్ కీ అనేది ఇంప్లిమెంట్ జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేసినప్పుడు ప్రైవేట్ కీస్ అనేవి సో డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. సో మెయిన్ ఇప్పుడు నేను మాట్లాడుకోవాల్సింది ఏంటంటే 1976లో కాయిన్ హెల్ప్మ్యాన్, ఒక డిఫియన్ హెల్ప్మ్యాన్, వాళ్ళందరూ ఇద్దరు కలిసి బేసిక్గా ఒక ఏంటంటే ఒక సెక్యూర్ కీ అనేది, ఒక సెక్యూర్ కీ అనేది ఇద్దరి మధ్య సెండర్ అండ్ రిసీవర్ మధ్యలో డేటా అనేది ట్రాన్స్ఫర్ అయ్యేలాగా ఒక షేర్డ్ సీక్రెట్, అంటే షేర్డ్ సీక్రెట్ అంటే ఏదైనా మా ఒకటి మెసేజ్ పంపించినప్పుడు ఆ సీక్రెట్ షేర్డ్ సీక్రెట్ కింద జనరేట్ అయ్యి ఎన్టీటీ అనేది మెసేజ్ అనేది చదువుతుంది, ఆ మెసేజ్ అనేది ఎన్క్రిప్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ రకంగా మన సింప్లిస్టిక్గా డేటా అనేది ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటుంది. సో అందుకనే మనకి ఇదే రీజన్ అనమాట, ఎన్ని పార్టిసిపెంట్స్ అయినా ఒక లిమిట్ ఉంటుంది, ఎక్కువ పార్టిసిపెంట్స్ అనేది గ్రూప్లో ఉండలేరు.
ఎందుకంటే ప్రతి గ్రూప్ చాట్లోని గ్రూప్ మీటింగ్స్లోని ఈ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది ఇంప్లిమెంట్ అవుతూ ఉంటుంది. షేర్డ్ సీక్రెట్ కింద కీ పాస్ అయ్యి ఫస్ట్ పబ్లిక్ కీస్, ప్రైవేట్ కీస్, ఆ తర్వాత షేర్డ్ సీక్రెట్ కీస్. సో ఈ మూడు ఉండటం వలన మీ డేటా అనేది ఎవరు చదవలేరు, ఎవరు హ్యాక్ చేయలేరు. ఒకవేళ హ్యాక్ చేయాలని చూసినా అది ఎవరికి పనికి రాకుండా డేటా అయిపోయేలాగా ఆ సిస్టమ్ మెకానిజం అల్గారిథం అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అందుకనే మనం డేటా అనేది వాట్సాప్లో ఎంత ట్రాన్స్ఫర్ అన్నా చేసుకుంటాము. సో అది ఈ వాట్సాప్ అనేది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది చేస్తూ ఉంటుంది. సో అది నేను చెప్తున్నా. సో ఇంకోటి చెప్పాలంటే ఫేస్బుక్ వాట్సాప్ని కొనేసింది. సో ఈ డేటా మనం ఏదైతే వాట్సాప్లో మాట్లాడుకుంటున్నామో ఫేస్బుక్ తెలుస్తున్నా అన్న క్వశ్చన్ ఉంటే కనుక నిజంగా తెలుస్తుంది. సో మన ఏదైనా ట్రాన్స్ఫర్ ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్తో పాటు మీకు ఫేస్బుక్లో యాడ్స్ అయినా ఫేస్బుక్లో డేటాను చూపించడం అయినా ఆ రకంగా కస్టమైజ్ చేసుకునేలాగా దానికి బెనిఫిట్ ఉంది. సో ఆ రకమైన అడ్వాంటేజ్ ఉంది. సో నేను నాకు తెలిసిన దాని ప్రకారం అది ట్రూ. సో బేసిక్గా డేటా అనేది తీసుకోవడం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చిన్న ప్లేస్లో టౌన్లో ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఆ బిజినెస్ సంబంధించి ఆ ఊర్లో చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టాయ్స్ అనుకుందాం, టాయ్స్ తయారు చేయడం. ఆ టాయ్స్ తయారు చేసినప్పుడు అక్కడ ఎక్కువ మంది కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. మీరేం చేస్తారు, వాట్సాప్లో మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఫేస్బుక్లో డేటా గ్యాదర్ అయినప్పుడు ఫేస్బుక్లోని ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు టాయ్స్ బిజినెస్ మీద మీకు ఆర్టికల్స్ అయినా మీకు యాడ్స్ అయినా అవన్నీ చూపిస్తూ ఉంటుంది. సో అప్పుడు పెద్ద టాయ్ మేకర్ ఎవరైనా ఉంటే, బిగ్ టాయ్ మేకర్, బిగ్ టాయ్ బిజినెస్ చేసే వ్యక్తి, సో అది చూసి సో ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కువ టాయ్స్ కొంటున్నారు అని చెప్పి అక్కడ ఒక యూనిట్ స్టార్ట్ చేసి, సో పెద్ద యూనిట్ ఎస్టాబ్లిష్ చేసి అక్కడ అతను బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అప్పుడు మీ చిన్న బిజినెస్ ఏమవుతుంది, తగ్గిపోతుంది, క్లోజ్ అయిపోతుంది. సో ఆ రకమైన డిసడ్వాంటేజ్ అనేది ఉంది. సో అది ఏంటంటే నేను వేరే ఇన్సెక్యూర్గా ఉంటే కనుక, అంటే ఈ డేటా ట్రాన్స్ఫర్ ప్రకారం బిజినెస్లో ఈ రకమైన ఇది చూశానని చెప్పి నేను జస్ట్ షేర్ చేసుకుంటున్నా. సో బట్ ఓవరాల్గా చెప్తే కనుక ఈ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. వాట్సాప్లో ఈ డేటా అనేది సెక్యూర్గా పాస్ అయ్యేలాగా ఈ కీస్ ద్వారా సెక్యూర్ ఎన్క్రిప్షన్ ఉంటుంది. సో అది నేను ఈ వీడియోలో చెప్పాలి. సో ఫర్ ఆల్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ డూ వాచ్ మై ఛానల్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ.